రైట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఆటో కార్మికులకు తీవ్రమైన నిరాశను మిగిల్చింది, మొండి చేయి చూపించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మీకు కూడా నెలకు 1500 పెన్షన్ ఇస్తామన్నారు, వాళ్ళ గురించి ప్రస్తావన లేదు. ఇకపోతే చేనేత కార్మికులు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇవాళ ప్రతిరోజు పత్రిక చూస్తే చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉన్నాయి. వారికి ఒక ఊరట కలిగించే ప్రయత్నము, వారికి ఉన్న పథకాలు కొనసాగించే ప్రయత్నము, వారికి బడ్జెట్లో కేటాయింపులు గుండుసున్న చేనేత కార్మికులకు మోసం చేసింది. హైదరాబాద్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అంటే కళ్ళుండి కూడా చూడలేని కబోదులు అట్లా మాట్లాడతారు. అసలు అది మాట్లాడే మాటనే, అది బడ్జెట్లో ప్రస్తావిస్తే హైదరాబాద్ ప్రజలు నవ్వుకుంటారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాద్కి వస్తే ఏమన్నారు, నేను అభివృద్ధి చేశాను, మొన్నటిదాకా పనిచేసిన ప్రభుత్వం నాకంటే బాగా చేసింది అని ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కేసీఆర్ గారి అభివృద్ధిని ఆయన కొనియాడారు. ఆయన కూడా చెప్పారు, లోకం మొత్తం మెచ్చింది. ఇప్పుడు ఎక్కడో ఉన్న రజనీకాంత్ కూడా హైదరాబాద్కి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నేను హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అన్నాడు. రజనీలకు అర్థమైంది కానీ కాంగ్రెస్ గజనీలకు ఇంకా అర్థమైతలేదు. ఎంతో మంది హైదరాబాద్ను మెచ్చుకున్నారు. వాస్తవాలు చెప్తే ఆ బడ్జెట్ ఒక అందం ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది, కానీ హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని మాట్లాడడం ఇట్స్ ఎ జోక్. అందుకే కదా హైదరాబాద్లో మొత్తం సీట్లు మమ్మల్ని గెలిపించి మేము ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగంలో కూడా విజన్ లేదని ఈ బడ్జెట్లో మాకు అర్థమవుతా ఉంది. గత ప్రభుత్వాన్ని నిందించడమే తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైన దాటవేత వైఖరిని ప్రదర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం యొక్క ఘనతలను తమ ఘనతలుగా చెప్పుకునే ప్రయత్నం చేసి అభివృద్ధే జరగలేదు ఈ 10 ఏళ్లలో అని మాట్లాడినారు. అంటే వాళ్ళది వాళ్ళకే కాంట్రడిక్షన్. వాళ్ళు ఇచ్చిన ఎకనామిక్ సర్వే బుక్లో కానీ, వాళ్ళు ఇచ్చిన ఈరోజు బడ్జెట్లో కానీ ఏముంది? ఈ దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ, ఆ గోవా సిక్కిం తప్పితే దేశంలో 1 స్థానంలో తెలంగాణ ఉంది. మేము అధికారం చేపట్టినాడు తెలంగాణ 13 స్థానంలో ఉండే, 13 తలసరి ఆదాయంలో దేశంలో 13 స్థానంలో ఉన్న తెలంగాణను ఇవాళ 2 చిన్న రాష్ట్రాలు మినహాయించి 1 స్థానంలో మేము తెచ్చినామంటే మేము అభివృద్ధి చేసినట్ట చేయనట్ట, మేము పనిచేసినట్ట పనిచేయనట్ట. దాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నది, మీ బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పారు, కానీ అదేదో గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి కూడా తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇకపోతే ఆ తలసరి ఆదాయం కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వం అంటే జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం 1,64,063 రూపాయలు ఎక్కువ. ఈ రాష్ట్ర పౌరుడి యొక్క తలసరి ఆదాయం 347,299 రూపాయలైతే దేశ పౌరుడి యొక్క తలసరి ఆదాయం 183,236, అంటే దేశం కంటే 164,063 రూపాయలు తెలంగాణ పౌరుడి తలసరి ఆదాయం ఎక్కువ ఉందంటే 10 ఏళ్ల కేసీఆర్ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఫలితం అది. ఎందుకంటే మనము అధికారంలోకి వచ్చినాడు, మేము అధికారంలోకి వచ్చినాడు తెలంగాణ 13 స్థానం బాస్, 13 నుంచి ప్రథమ స్థానంకి వచ్చిందంటే అది మా పరిపాలనకు గీటురాయి. ఇకపోతే స్థూల ఉత్పత్తి, ఒక రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆ రాష్ట్ర ప్రభుత్వం